నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం రాజకీయాలన్నీ గోదావరి జిల్లా చుట్టే తిరుగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో పోటీ చేస్తున్నారు, మరి చంద్రబాబు గారు ఈ జిల్లాలోనే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏలూరు వస్తున్నారు, ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో పాలకొల్లు, కైకలూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సీనియర్ నాయకులు, కాపు సామాజిక నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకుంటానని చెప్పి ఒక శపథం చేశారు. మరి నిజంగానే ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్టు పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారా, మరి అదే పరిస్థితి ఎదురవుతుందా అంటే, స్థానికంగా ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ మహిళా అభ్యర్థి ఆ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు వంగగీత గారు, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు, చాలా యాక్టివ్ లీడర్, టీడీపీలో ఉన్నవారు చాలా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉండేవారు, పిట్టాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగారు, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇతర పార్టీలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగల ఫైర్ బ్రాండ్ లేడీ వంగగీత గారు. మరి వాళ్ళు వంగగీత గారిని తట్టుకుని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని తట్టుకుని పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటే ప్రశ్నార్థంగానే మారింది. మరి అక్కడ ఇల్లు తీసుకుని ఇల్లు ఉన్నంత మాత్రాన స్థానికంగా ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిస్తే ఎలా కలవచ్చు? ఇప్పుడే మామూలుగానే పవన్ కళ్యాణ్ గారిని గెలవంటే టైట్ సెక్యూరిటీ. మరి ఈ పరిస్థితిలో రేపు ఒకవేళ పొరపాటున పిట్టాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి స్థానికంగా ఉన్న సామాన్యుడు పిట్టాపురం ఓటరు వెళ్ళి ప్రజా సమస్యలు చెప్పుకోవాలంటే సాధ్యపడుతుందా? పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో కలవాలా, లేకపోతే సినిమా షూటింగ్ లో కలవాలా అనేది పెద్ద చర్చ పిట్టాపురం మొత్తం విస్తృతంగా సాగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ కూడా పిట్టాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. పిట్టాపురంలో అడుగడుగున అణువణువున పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఎన్ని వ్యూహాలు రూపొందించారు, అన్ని వ్యూహాలు వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి ఒక పక్క కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుని కాపుల్ని పవన్ కళ్యాణ్కి ఓటేయకుండా ఉండే విధంగా ఒక పక్క ముద్రగడ పద్మనాభ గారు తనవంత పాత్ర పోషిస్తూ ఒక సంచలనాత్మకమైన కామెంట్ చేశారు. ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా అని చెప్పి శపథం కూడా చేశారు. మరి నిజంగా ఇది సంచలనమే? నిజంగానే ఓడిపోతే ఆ పేరు పెట్టుకుంటారా పద్మనాభరెడ్డి అని, లేదంటే ఒకవేళ పిట్టాపురంలో పొరపాటున పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారి యొక్క భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు, ఆయన కామెంట్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి? మరి ఆయన కూడా ఒక పరిపక్వం కలిగిన రాజకీయ నాయకుడు, పరిపక్వత ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తారు, ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి వెళ్ళరు, ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, కాపులకి ప్రస్తుతం మరి ఆ గోదావరి జిల్లాలకి ముఖ్య నాయకుడిగా ఉన్నారు. మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి పద్మనాభం గారు మంత్రపాస పోషిస్తూనే పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆహార్నిశలు శ్రమిస్తున్నారు. మరి అధికార పార్టీ కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. నిజంగానే ముద్రగడ పద్మనాభం గారు అన్నట్టు పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారా, ఓడిపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోబోతున్నారా పద్మనాభం గారు? మరి రెండు ఏది జరుగుతుందో ఇంకొక 10 రోజులు అయితే గాని క్లారిటీ రాదు. ఖచ్చితంగా మరి పిట్టాపురం వాళ్ళ సంచలనాత్మకంగా మారింది. పవన్ కళ్యాణ్ గారికి గెలుపు మీద ఎలా ఉందో తెలియదు కానీ మరి ఆ చుట్టుపక్కల మాటని ప్రాంతాల్లో ఆ నియోజకవర్గంలో మరి అటు కాపు సామాజిక వర్గం నుండి అటు వైఎస్ఆర్సీపీ నుండి ముప్పేడు దాడి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది అన్నారు. మరి ఈ ముప్పేడు దాడిలో రాజకీయ పొలిటికల్ దాడి, వేరే దాడి కాదు. అంటే అతను పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చేసే వ్యూహాల్లో మరి ఆ వ్యూహాలను తట్టుకోగలడా, ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఉక్కిరి బిక్కిరి అయ్యి మోటాములు చదువుకుని ప్యాకప్ చేసుకుని మళ్ళా సినిమా షూటింగ్ లాగా చదువుకుని వెళ్తారా అనేది చర్చ నడుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.